నమస్కారం ఠాగూర్ గారు. నమస్తే. నమస్తే. మనం చూస్తున్నాం గత 2 రోజులుగా ఏ న్యూస్లో విన్నా, న్యూస్ పేపర్ చూసినా కూడా కోల్కతా ఇన్సిడెంట్ గురించే మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. అసలు ప్రతి అమ్మాయికి కూడా ఆ ఇన్సిడెంట్ చూసినా లేదంటే దాని గురించి విన్నా కూడా ఒంట్లో చాలా భయంగా అనిపిస్తూ ఉంది. అండ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కూడా ఆ ఇన్సిడెంట్ వైబ్ అయితే చాలా భయంగా ఉంది సార్. అసలు ఒక అమ్మాయి బయటికి రావాలి అంటే ఇప్పుడున్న పరిస్థితిలో తల్లిదండ్రులకి ఒక రకంగా ఆలోచిస్తే వాళ్ళ యాంగిల్లో నుంచి కూడా పంపించాలా, ఇప్పుడు బయట చదువులకు కావచ్చు, ఎక్కడైనా కూడా ఈ క్వశ్చన్ అయితే వస్తూ ఉంది. అండ్ ఈ ఇన్సిడెంట్లో మనం చూస్తే రోజుకి ఒక ట్విస్ట్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అండ్ రీసెంట్గా లాస్ట్గా ఆ అమ్మాయి మాట్లాడిన ఆడియో క్లిప్ కూడా మనం వింటూ ఉన్నాం. అసలు ఆడియో క్లిప్లో ఏముంది సార్? 8 ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ జరిగిన సంఘటన మీద ఇప్పటి వరకు ఒకరొకటి వెర్షనే వెళ్ళింది. 8 రాత్రి ఒక సంఘటన జరిగింది, అమ్మాయి మీద, ఒక అమ్మాయి మీద అత్యాచారం, మర్డర్ జరిగింది. 9 ఉదయం పోస్ట్ మార్టం రిపోర్ట్స్, 9 నుంచి పోలీసుల యొక్క ఎంక్వైరీ జరిగింది. 9 సాయంత్రం ఎంక్వైరీ చేశారు, ఆమెని ఒక పర్సన్ని సస్పెక్ట్ చేశారు, అతన్ని దోషిగా ప్రకటిస్తూ అతన్ని అరెస్ట్ చేశారు. ఇది ఇప్పటి వరకు జరిగిన కారణం. కానీ కలకత్తా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అని నిరూపించుకున్నారు. ఇప్పుడు దేశ స్వాతంత్రంలో ఎట్లయితే కలకత్తా ఉద్యమం, బెంగాల్ ఉద్యమాలు ఎట్లా వచ్చాయో, మరొక్కసారి కలకత్తా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అని నిరూపించుకున్నారు. ప్రజల యొక్క నిరసనల మధ్య కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక సెక్రటరీ అయినటువంటి అమిత్ మాల్యా రిలీజ్ చేసిన ఆడియో క్లిప్ ఒక సంచలనాన్ని రేకెత్తిస్తుంది. ఈ ఆడియో క్లిప్ అమ్మాయి చనిపోవడానికి కొద్ది గంటల ముందు రిలీజ్ చేసినటువంటి ఆడియో క్లిప్ ఇది. తన ఫ్రెండ్తో మాట్లాడుకుంటుంది, ఈ కాలేజీలో జరుగుతున్న దుర్మార్గం ఏం జరుగుతుంది, ఈ కాలేజీలో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి, ఈ కాలేజీ ప్రిన్సిపాలిటీ హెడ్ ఎవరైతే సందీప్ ఘోష్ ఉన్నారో అతను లంచగొండి స్టూడెంట్స్ దగ్గర ఫీజుల రూపంలో కొంత మనీని వసూలు చేస్తున్నాడు, ఈ కాలేజీ ప్రిన్సిపాలు రాజకీయ సంబంధాలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇతన్ని ఎదిరించడం చాలా కష్టం, ఈ కాలేజ్ జరగకూడని చాలా అనర్థాలు జరుగుతున్నాయని ఆ అమ్మాయి స్పష్టంగా తన ఫ్రెండ్తో మాట్లాడుతున్నటువంటి ఆడియో క్లిప్ అన్నది ఇతను రిలీజ్ అయింది. ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఇది కొత్త ట్విస్ట్లకు దారితీస్తుంది. అంటే ఏ రకంగా అంటే కాలేజీలో ఇప్పటివరకు అత్యంత పురాతన కాలేజ్, ఈ కాలేజీలో ముఖ్యంగా హ్యూమన్ ట్రాఫికింగ్ అయితేనేమి, అవయవాల యొక్క మార్పిడి కావచ్చు, ఇదే కాకుండా ఈవిటీజింగ్ కేసులు, ముఖ్యంగా 75% ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్ ఈరోజు ఈవిటీజింగ్ గురవుతున్నారని సర్వేలు చెప్తున్నాయి. ఈరోజు ఈ కాలేజీలో ఈ దారుణ సంఘటన జరుగుతున్నాయి. ఇది కాకుండా ఆ అమ్మాయికి 36 పాటు ట్రైనింగ్ డ్యూటీ వేశారు. ఎక్కడ జరగని పని అది. అంటే ఇది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్లానింగ్ ప్రకారంగా జరిగింది అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. అమ్మాయి ట్రైనింగ్ డ్యూటీ అంటే ఎవరు, MBBS కంప్లీట్ చేసుకున్న తర్వాత పీజీలోకి వస్తారు, పీజీలో స్పెషలైజేషన్ చేస్తారు. స్పెషలైజేషన్ ఏదో కార్డియో, న్యూరాలజిస్టో, ఏదో స్పెషలైజేషన్ ఉంటుంది. ఈ అమ్మాయి అటువంటి స్పెషలైజేషన్ చేస్తూ తన డ్యూటీ ఉండాలి. ఈవినింగ్ 7:30-8 డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా ఈమె నైట్ 12 ఉంది. అయితే ఈ 8 నుంచి 12 మధ్య జరిగిన సంఘటన ఏంటంటే, తన కేవలం తన ఒక్కతే లేదు, తనతో పాటు 4 మేల్ MBBS డాక్టర్స్, ఫిమేల్ డాక్టర్స్ ఉన్నారు. ఎప్పుడైతే తనకి ఈ సంఘటన జరిగింది తెలిసిందో తన బాయ్ ఫ్రెండ్తో, తన బాయ్ ఫ్రెండ్ కాదు, తన ఫ్రెండ్ యొక్క బాయ్ ఫ్రెండ్ తోటి ఈ విషయం మీద తన వాగ్వాదం జరిగింది. 8:30-9 ఆ టైంలో ఒక పెద్ద వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో వీళ్ళందరూ కలిసి గ్రూప్ డిస్కషన్ చేసుకున్నారు. కానీ ఈ అమ్మాయికి తెలిసిన విషయం వాళ్ళు బయటకు తీయొద్దు, తీస్తే నీ యొక్క అంత చూస్తాను. సమయంలో ఒక పెనుగులాడు జరిగింది. అక్కడ ఈ 4 ఫ్రెండ్స్ ఏం చేశారు, రాత్రి ఈ అమ్మాయికి అక్కడ పైన, ఇది 4th ఉన్నటువంటి బిల్డింగ్లో, 4th ఉన్నటువంటి ప్లేస్ ఇది. ఈ అమ్మాయిని 4th డిస్కషన్ అయిపోయింది. 12:30-1 ఈ అమ్మాయి పడుకోవడానికి నువ్వు అక్కడ పైకి వెళ్ళని చెప్పారు. పైకి ఈ అమ్మాయి ఒక్కతే వెళ్ళిన తర్వాత ఈ బాయ్స్ అందరు 4 కూడా వెళ్ళారు. మొత్తం 8 4 గర్ల్స్, 4 మేల్ ఫీమేల్స్ ఇద్దరు కలిసి పైకి వెళ్ళారు. ఈ అమ్మాయి తోటి ఫిజికల్ హ్యాండ్లింగ్ చేసి కొట్టారు అమ్మాయిని. అంటే కాలర్ బోన్ విరిగింది, పెల్వి గ్రాండ్ విరిగింది. ఆమెను గట్టిగా ఫిజికల్ హ్యాండ్లింగ్ చేసి కొట్టారు, మెడ నులిపివేసి చంపేశారు ఆమెని. అందుకే ఇప్పుడు ఇంత గట్టిగా నులిపితేనే కళ్ళ నుంచి రక్తం బయటకు వస్తుంది, ముఖ్యంగా నోటి నుంచి రక్తం రావడం, ముక్కు నుంచి రక్తం రావడం అంది. అంత గట్టిగా ప్రెస్ చేస్తేనే ఆమె థైరాయిడ్ గ్లాండ్స్ కూడా బ్రేక్ అయిపోయి ఉన్నాయి. పోస్ట్ మార్టంలో వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. ఈ సంఘటన జరిగింది, వీళ్ళు కొట్టారు, కొట్టి బయటకు వచ్చేసారు. ఈ సంఘటన ఇది జరిగిన సంఘటన. వీళ్ళు 4 కిందకు వచ్చారు, మళ్ళీ మద్యం సేవించారు. నెక్స్ట్ జరిగిపోయింది ఏం తెలియదుగా మళ్ళీ మార్నింగ్ క్లాసులకు అటెండ్ అయిపోయారు. ఇది యాక్చువల్ జరిగిన సంఘటన. పేరెంట్స్కి ఏం చేశారు, మార్నింగ్ డైలీ ఆ రోజు నెక్స్ట్ మార్నింగ్ 9 నుంచి జరిగిన సంఘటనలు గంట గంటకి ఏమైంది, పేరెంట్స్ కన్ఫర్మ్ చేశారు, అవుట్ పోస్ట్ దగ్గర సెక్యూరిటీ అలర్ట్ చేశారు, సంఘటనా స్థలాన్ని ఇమీడియట్గా దాన్ని క్యాప్చర్ చేశారు. ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చారు, DNA టెస్ట్ వాళ్ళు వచ్చారు, వేలి ముద్ర నిపుణులు వచ్చారు, అక్కడి జరిగే ఆ ప్రదేశం జరిగినటువంటి అన్నింటిని కూడా అలర్ట్ చేసి తీసుకున్నారు. ఇంతేకాకుండా అరౌండ్ 1 పేరెంట్స్ సెలవు చేసిన, పేరెంట్స్ చూసినటువంటి సంఘటన ఏంటంటే అక్కడ ఒక వ్యక్తి జరిగిన రేపు కాదు,
ఇది గ్యాంగ్ రేప్ జరిగింది, ఆమె మీద దేహం మీద చాలా 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 గాయాలు ఉన్నాయి, ఫిజికల్ గాయాలన్నీ చాలా ఉన్నాయి, ఆమె పొట్ట మీద ఆమె చెస్ట్ మీద చాలా గాయాలన్నీ కూడా అబ్జర్వ్ చేశారు. ఇది ఇమీడియట్గా ఏం చేసేది పోలీసులతో కాదని చెప్పి మ్యాజిస్ట్రేట్కి వాళ్ళు రిఫర్ చేశారు. మ్యాజిస్ట్రేట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేశారు, 9వ తారీఖు తర్వాత 10వ తారీఖు నాడు హైకోర్టుకి అపీల్ చేసుకున్నారు. మాకు లోకల్ పోలీసుల మీద మాకు ఎటువంటి నమ్మకం లేదు కాబట్టి హైకోర్టు నుంచి మాకు ఇవ్వనుంటే ఇమీడియట్గా హైకోర్టు కూడా ఏం చేసింది, దీన్ని కరెక్ట్ దర్యాప్తు చేయమని చెప్పి సిబిఐకి రిఫర్ చేశారు. అంటే చాలా కారణాలు చాలా 2 రోజుల తర్వాత అయితే దీనికి ఇది యాక్చువల్ జరిగిన సంఘటన. కానీ మీడియాకి దృష్టిని ఆకర్షించడం కోసం పోలీసులు ఏం చేశారంటే సంఘటనని సంజయ్ రాయ్ మీదకి మళ్లించారు. సంజయ్ రాయ్ అనే వ్యక్తి కేవలం అక్కడ ఒక సివిక్ వాలంటీర్, ఓకే అతను ఉమనైజరే కావచ్చు, అతను ఒక పిచ్చివాడిగా ఆ యొక్క ప్రదేశాలు ఆయన గుర్తిస్తుంటాయట. ఈ ఎప్పుడైతే ఈ అమ్మాయిని అక్కడ ఈ 7తో ఉన్నటువంటి అమ్మాయి ఉంటే వీడిని పైకి పంపించారు, పైకి వెళ్ళి ఆ పార్ట్ని క్లీన్ చేయమని చెప్పేసి. ఈ అబ్బాయి ఏం చేశాడు, ఈ సంజయ్ రాయ్ అనేటువంటి వ్యక్తి పైకి వెళ్ళి అక్కడ నిస్తేజంగా అంటే అగ్నగంగా ఉన్నటువంటి ఆ అమ్మాయిని చూసి 7తో ఇతను సెక్స్ చేశాడని, అది దీని యొక్క కారణాలని ఇవన్నీ చాలా బయటకు వచ్చాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆడియో క్లిప్ రిలీజ్ అయిన తర్వాతే ఈ సంఘటనలన్నీ బయటపడ్డాయి. ఓకే, అప్పటి వరకు న్యూస్లు అంతసేపు మనకి సంజయ్ రాయ్ మీదే మిస్గైడ్ చేస్తుంది. ఎంటర్ నేషనల్ మీడియాని కానీ లోకల్ మీడియాని వాళ్ళు మిస్గైడ్ చేశారు పోలీసులు. పోలీసులు మిస్గైడ్ చేశారు అని చెప్పడానికి కారణాలు ఏంటంటే 4 కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. నెంబర్ 1 ఏంటంటే, 1, పోలీసులు ఫస్ట్ దీన్ని పేరెంట్స్కి సూసైడ్ కేసు, ఇది అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఇన్ఫామ్ చేశారు మార్నింగ్ అరౌండ్ 7:30కి. కానీ విషయం ఏంటి, పోలీసులు మరలా సిపి గారు ఒక ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారంటే, మా వైపు నుంచి ఫోన్ వెళ్ళలేదు, ఎవరో ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, మేము పోలీసులు మేము ఫోన్ చేశారు 9:30కి, మేము సూసైడ్ అని చెప్పలేదు, ఇక్కడ జరిగిందని చెప్పామని వాళ్ళు మిస్గైడ్ చేశారు. ఏది ఆడియో క్లిప్ రిలీజ్ అయిన ఫస్ట్లో, సారీ ఆడియో క్లిప్ కన్నా బిఫోర్ చెప్పారు. నెక్స్ట్ ఏం చెప్పారు, ఆ అమ్మాయి యొక్క కాలర్ బోను పెల్విక్ బోన్ అనేది బ్రేక్ అవ్వలేదు, ఆమె సేఫ్టీగా ఉంది అంటే ఆమె బోన్స్ ఎక్కడ బ్రేక్ కాలేదని చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితి ఏం జరిగింది, అక్కడ పెల్విక్ బోన్ కూడా అంటే ఎక్కడ వస్తుంది, నడుంకి మనకి చెస్ట్కి మధ్యలో నడుం దగ్గర ఉంటుందా, అది చాలా హార్డ్గా ఉంటుంది, అది బ్రేక్ అయి ఉంది. నెంబర్ 3 ఇంకోటి ఏం చెప్పారు అక్కడ వాళ్ళు, మేము అమౌంట్స్ ఇచ్చాము అంటే బయట సోషల్ మీడియా చెక్కలుకుంటున్న వార్త ఏంటంటే, పేరెంట్స్ యొక్క నోరు నొక్కేయడం కోసం అని చెప్పి వాళ్ళని బయట రానివ్వకుండా ఉండడం కోసం అని చెప్పి ఆమెకు కొంత వీళ్ళు ఆఫర్ చేశారు. ఓకే, ఈ ఒక్క పాయింట్ మనం లీగల్గా చెప్పుకుంటే అమౌంట్ ఇవ్వడం అనేది ముఖ్యంగా ఈ మాలిస్టేషన్లో కానీ అత్యాచారం జరిగేటప్పుడు కానీ మర్డర్ జరిగేటప్పుడు కానీ ఆ బాధిత కుటుంబాలకు కొంత మనీని ఆఫర్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా ఇస్తుంది. సో ఈ ఒక్క పాయింట్ మనం పక్కన పెడితే, సూసైడ్ కేసు కావచ్చు అంటే సూసైడ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే మల్టిపుల్ పర్సన్స్ గ్యాంగ్ రేపింగ్ అన్నది, అక్కడ ఆమె స్పెర్మ్ పాయింట్స్ ఎక్కువగా మోర్ దాన్ 150 గ్రామ్స్ ఉందని ఏదైతే సోషల్ మీడియా చెక్కలు కొట్టిందో అట్లాంటిది ఏమీ లేదు, ఒక సింగిల్ పర్సన్ అదంతా చెక్క అది రూమర్ అని చెప్పి కొట్టిపడేశారు. కానీ ఈరోజు ఆడియో క్లిప్ ఏదైతే రిలీజ్ అయిందో ఇవన్నీ కూడా తప్పు, పోలీసులు రిలీజ్ చేసినట్టు న్యూస్ బుటెన్స్ అనేది తప్పు, యాక్చువల్గా ఫ్యాక్ట్ వేరే ఉంది. అంటే ఆ కాలేజీలో ఏదో ఒక తెలియని అసాంఘిక కార్యకలాపాలు ఉన్నాయి, కాలేజీలో జరుగుతున్నాయి, పబ్లిక్ యావ దృష్టిని కూడా ఒకవైపు డైవర్ట్ చేసి దీన్ని తప్పించుకుందామని చూశారు. మమతా బెనర్జీ సర్కార్ ఏం చేశారు, ఇమీడియట్గా ఆ రోజు కాలేజీ సందీప్ ఘోష్ ప్రిన్సిపాల్ని ఇమీడియట్గా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తూ వేరే కాలేజీకి వెళ్ళారు. సార్ ఇవన్నీ కూడా మీరు చెప్తూ ఉంటే ఆ కాలేజ్ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ కొత్తగా గోడ కట్టడం, ఆ ఇన్సిడెంట్ని కప్పిపుచ్చడానికి వెంటనే ఇది కూడా చేస్తున్నారు అని విన్నాను. అవును, ఇవన్నీ కూడా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది ప్రభుత్వం మీద, రక్షించాల్సిన ప్రభుత్వమే తప్పుదోవ పట్టేటట్టుగా ఎవరిని ఏ దోషం తగ్గితే రక్షించాలని ప్రభుత్వం దీన్ని ప్రయత్నాలు చేస్తుంది. అంటే మమతా బెనర్జీ చేసిన తప్పులనా, లేకపోతే ప్రభుత్వ అధికారులు రక్షిద్దామనా, ఇలాంటి స్థితిలో ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళి చదువుకోవాలనుకున్నా, ముఖ్యంగా వైద్య సంస్థ కావచ్చు, డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మరొక సందర్భం కావచ్చు, వీళ్ళకి రక్షణ ఏది? అండ్ అలాగే సార్ ఈ ఇన్సిడెంట్లో వాళ్ళ మదర్ కూడా కొత్తగా డైరీలో తను రాసుకున్న చివరి మాట కూడా, అది చాలా హృదయ విదారకం. ఒక పేరెంట్స్గా మనందరం చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఈ సంఘటనకి ముందు రోజు 8 జరిగితే 7వ తారీఖు 6వ తారీఖు అనుకుంటాం, ముందు 2 రోజుల ముందు ఆ అమ్మాయి డైరీలో రాసుకున్నటువంటి అక్షరాలు ఏం రాసింది సార్? మమ్మీ, నేను గోల్డ్ మెడల్ తెచ్చుకుంటాను పీజీలో, ఒక మంచి డాక్టర్గా స్థిరపడాలనుకుంటున్నాను, మీ యొక్క ఆశలు నేను నిలబెట్టాలనుకుంటున్నాను, ఒక 4-5 సెంటెన్స్ రాసింది ఆ అమ్మాయి. అంటే ఆ అమ్మాయి యొక్క ట్రాక్ రికార్డ్గా చూసుకుంటే చిన్నప్పటి నుంచి కూడా కాలేజీలో మంచి ఎడ్యుకేషన్ బాగా చదువుకున్నటువంటి అమ్మాయి. అంటే ఒక ఉన్నతమైన ఆశయాలు, జీవితం మీద కొత్త కొత్త ఆశలు, 31-30 ఏళ్ళు అంటే అప్పుడప్పుడు ఇంకా జీవితం అడుగుపెట్టి పీజీ చేసి కొద్ది రోజులుగా ఒక స్పెషలైజేషన్ చేసుకుని బయటకు వెళ్ళాల్సిన అమ్మాయి. ఆ యొక్క ఆ డైరీ ఎప్పుడైతే వాళ్ళు రిలీజ్ చేశారండి, నిజంగా ప్రపంచం అంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఈరోజు. ఎందుకంటే
ఆడపిల్లలకి భద్రత అనేది ప్రతిరోజు ఏదో మనం ఇలాంటి సంఘటన జరిగేటప్పుడు ఓ మీడియా కానీ లేకపోతే మనం హడావుడి చేస్తాం, ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికప్పుడు మర్చిపోతాం. ఇది కాదండి, జరగాల్సింది ఏంటంటే మన ఇంట్లో ఆడపిల్ల తల్లి కావచ్చు, మన చెల్లి కావచ్చు, మన అక్క కావచ్చు, మన ఆడపడుచు కావచ్చు, వీళ్ళందరూ మనతో పాటు ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళకి రక్షణ ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పాం, కొన్ని గవర్నమెంట్ కొన్ని డెసిషన్స్ తీసుకోవాలని చెప్పి, కానీ భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ కేసు సంబంధించి ఆ బాధిత కుటుంబాలకి న్యాయం జరగడం ఒక్కటే కాదు, జరగాల్సింది ఏంటంటే ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం, మళ్ళీ రిపీట్ కాకూడదు. ప్రతి ఒక్కడు కూడా భయపడాలి ఇట్లాంటి దారుణ సంఘటనలకి వెళ్ళడానికి. ఇక్కడ రెండు విధాలుగా చూడాలి ఈ కేసుని. ఒకటి ఏంటంటే కాలేజీ యాజమాన్యం, ఆ కాలేజీ యాజమాన్యంలో జరుగుతుండే అవకతవకలు, అదొకటి దృష్టి పెట్టాలి. నెంబర్ టూ, ఎవరిని గైడ్, ఎవరిని ప్రొటెక్ట్ చేద్దామని చెప్పి గవర్నమెంట్ అక్కడ తన యొక్క డ్యూటీస్ చేస్తుంది, ఈ రెండు విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. థర్డ్ వన్, చట్టాల మీద కానీ న్యాయాలు కానీ, న్యాయాల మీద పూర్తి అవగాహన, ప్రతి సామాన్య పౌరుడు కూడా అవగాహన కల్పించే బేస్ క్యాంప్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ క్యాంప్స్ నిర్వహించడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం, దీని ద్వారా కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ ఇంతకుముందు మనకు ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు ఏ రకంగా జరిగిందో, ఇది నిర్భయ టూ అంటున్నారు, అభయ కేసు అంటున్నారు, ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటివి మళ్ళీ జరగకూడదని ఆశిద్దాం. బాధిత కుటుంబాలకు అండగా నిలబడదాం. ఇందులో అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటాం. అండ్ అలాగే దాంతోపాటు మళ్ళీ మీరు అన్నట్టుగా ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కావద్దు అనేది మనందరికి కూడా ఉద్దేశం. సో దానికి ఈ ఇన్సిడెంటే ఒక పని చెయ్యాలి అంటే, అమ్మో ఇంతలా భయపడేలాగా వీళ్ళకి కనుక శిక్షిస్తేనే నెక్స్ట్ ఇలాంటి సంఘటన జరగకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మాయి శ్రీ, థ్యాంక్ యూ.